కబంధం మోక్షం శివలింగ మహిమ మానవ శరీరం స్థూల రూపం సూక్ష్మరూపం కారణరూపం అని మూడు విధాలుగా ఉంటుంది స్థూల శరీరం క్రియలను నిర్వహిస్తూ ఉంటుంది సూక్ష్మశీరం ఇంద్రియభోగాలనిస్తుంది కారణశరీరం ఆత్మానందాన్నిస్తుంది జీవుడు తను చేసిన కర్మలకు అనుగుణంగా సుఖము దుఃఖము వంటి ఫలితాలను పొందుతాడు ఈ విధంగా జీవుడు కర్మ అని తాడుతో కట్టబడి మూడు శరీరాలతో కర్మలతో కూడుకుని ఎప్పుడూ సంసారమనే చక్రంలో తిరుగుతూ ఉంటాడు ఈ సంసార చక్రంలో పడి తిరగడాన్ని జీవుడు నివారించుకోవాలంటే ఆ చక్రాన్ని సృష్టించిన సర్వేశ్వరుణ్ణే ప్రార్థించాలి అసలు ప్రకృత్యాది అష్టకమే ఈ సంసారమనే మహాచక్రానికి కారణభూతము శివుడు ప్రకృతి కన్నా పై స్థానంలో ఉండేవాడు ప్రకృతి కంటే ఉత్కృష్టమైన స్థానంలో ఉన్న పరమేశ్వరుడే జీవుణ్ణి రక్షించగలడు విత్తనం నీటిని పీల్చుకుని ఉబ్బి తిరిగి అంకురిస్తుంది అలాగే శివుడు కూడా ప్రకృత్యాది అష్టకాలను తన వశం చేసుకొని ఈ సృష్టిని చేస్తుంటాడు ఈ సర్వము ఆయన వశములో ఉంటుంది కనుకనే ఆయనకు శివుడనే పేరు వచ్చింది శివుడే సర్వజ్ఞుడూ పరిపూర్ణమైనవాడు ఎటువంటి కోరికలు లేనివాడు ఆయనకు సర్వజ్ఞత్వము తృప్తి అనేది జ్ఞానం స్వాతంత్ర్యం అనంతమైన శక్తి ఉన్నాయి పరమేశ్వరుడికున్న అనంతమైన విభూతుల గురించి కేవలం వేదాలే తెలుసుకోగలవు కాబట్టి శివుడి అనుగ్రహం ఉంటే ప్రకృత్యాది అష్టగుణాలు వశమవుతాయి అలా వశం అవ్వాలంటే అందరూ ఆయన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి ఎటువంటి కోరికలు లేని శివుణ్ణి ఎలా పూజించాలి అంటే శివుణ్ణి గురించి భక్తితో చేసిన ఏ రకమైన కర్మ అయినా ఆయన అనుగ్రహాన్ని జీవుడికి కలిగిస్తుంది శివుణ్ణి లింగరూపంలో రూపంలో భక్తుడిలో శివభావన చేసి శరీరంతో మనస్సుతో వాక్కుతో ధనంతో భక్తిగా పూజించాలి ప్రకృతి కంటే అధికుడైన శివుణ్ణి ఇలా ఎవరైతే పూజిస్తారో వారిని విశేషంగా అనుగ్రహిస్తాడు ఈ విధంగా చేసిన సాధకుడికి శివుడి అనుగ్రహం వలన కర్మ స్వాధీనమవుతుంది క్రమంగా కర్మ నుంచి ప్రకృతి వరకు అష్టగుణాలు జీవుడికి స్వాధీనమై అతడు ముక్తుడిగా ఆత్మారాముడిగా విరాజిల్లుతాడు ఇలా పరమేశ్వరుడి అనుగ్రహంలో కర్మ అనేది వశం కాగానే ఆ సాధకుడికి శివలోకంలో నివాస స్థానం లభిస్తుంది దీనినే సాలోక్యం అంటారు ఎప్పుడైతే సాధకుడికి పంచతన్మాత్రలు వశమవుతాయో అప్పుడు ఆ జీవుడు శివుడి స్థానాన్ని పొందుతాడు దీనివల్ల ఆ ముక్తజీవుడికి శివుడికి ఉన్న ఆయుధాలు ఆయనకున్న క్రియలు సిద్ధిస్తాయి శివుడి దివ్యానుగ్రహంతో అతడికి బుద్ధి కూడా వశమవుతుంది ఎప్పుడైతే సమిష్టి బుద్ధి జీవుడికి వశమవుతుందో అప్పుడు అతనికి సాత్తి శివుడితో సమానమైన శక్తి లభిస్తుంది దీనితో ఆ వ్యక్తికి ప్రకృతి వశమైపోతుంది ఇలా ప్రకృతిని వశం చేసుకున్న జీవుడు శివుడికున్న సర్వజ్ఞత్వం వంటి విభూతులన్నీ అప్రయత్నంగానే లభించి ఆత్మారాముడిగా ప్రకాశిస్తాడు వేదశాస్త్రాలు తెలిసిన పండితులు ఇలా లభించే ముక్తిని సాయుధ్యముక్తి అని అంటారు ఈ విధంగా శివలింగాదుల్ని పూజించడం వలన ముక్తి అనేది క్రమంగా జీవుడికి లభిస్తుంది కాబట్టి భక్తుడు శివుడి దివ్యానుగ్రహాన్ని పొందడానికి ఆయన్ని క్రియ అనేవాటితో ఆరాధించాలి శివక్రియ శివుడి గురించిన తపస్సు సర్వకాల సర్వావస్థలలో శివమంత్ర జపం శివజ్ఞానం శివుణ్ణి గురించి చింతిస్తూ ధ్యానం అనే క్రియల్ని ఒకదాని తరువాత ఒకటి క్రమంగా అభ్యసించాలి ఇలా తను జీవించినంతకాలం ప్రతిరోజు ఉదయం నుంచి నిద్రపోయే వరకు శివనామస్మరణ చేస్తూ కాలం గడపాలి ఇలా చేస్తూ సత్యోజాతాది మంత్రాలతో నిత్యం ఆయన్ను పుష్పాలతో పూజిస్తూ ఉంటే ఆ జీవుడు శివుడి అనుగ్రహాన్ని పొందుతాడు శివలింగ మహిమ లింగములు ప్రధానంగా రెండు విధాలు జీవుల కోరికలు అన్ని తీర్చి మోక్షాన్నిచ్చే సూక్ష్మలింగం దీనినే ప్రణవం ఓం అంటారు ఇది మొదటి లింగం ఇది నిరాకారంగా ఉంటుంది ఇక రెండవది స్థూల ప్రణవం అనగా పంచాక్షరి నమస్యవాయ ఇది సాకార లింగం ఈ స్థూల సూక్ష్మ ప్రణవాలు రెండింటినీ జపించిన వాడికి మోక్షం లభిస్తుంది కాక పురుష ప్రకృతి లింగాలు ఇంకా చాలా ఉన్నాయి వీటి పూర్తి వివరాలు ఆ పరమేశ్వరుడికే తప్ప ఇంకెవరికీ తెలియవు అయితే పృథ్వీ వికారమైన లింగాలు మరికొన్ని ఉన్నాయి సంబంధ లింగాలలో మొదటిది స్వయంభులింగము రెండవది పృథివీలింగము ప్రతిష్ఠిత లింగం మూడవది కాగా నాలుగవది చరలింగం ఐదవది గురులింగం ఇలా ఐదు రకాలుగా లింగాలుంటాయి సర్వేశ్వరుడు ఋషుల దేవతల తపస్సుకు మెచ్చుకొని సంతోషించి వారికి తన సాన్నిధ్యాన్ని కల్పించడానికి భూమిలో నాదరూపంలో ఉండి చెట్టు బీజం భూమిని ఛేదించుకుని మొలకెత్తిన విధంగా కూడా భూమి నుంచి ఉద్భవిస్తాడు అలా ఉద్భవించిన లింగాన్ని స్వయంభూలింగమని అంటారు అటువంటి స్వయంభూలింగాన్ని భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తుడికి జ్ఞానం తనంత తానుగో వరిస్తుంది